ఏమైనా ప్రోగ్రామ్ కదా అది కరెక్ట్ అందరి అయిపోయిన గిఫ్ట్ ఇస్తాం కదా బాబు మళ్ళీ ఇప్పుడు మార్వాణం పోయి దీని వచ్చి సబ్జెక్ట్లో గీనే సబ్జెక్ట్ సార్ నువ్వు అన్నింటి జోలి పోదు సార్ నేను బేసిక్గా కందులు ఏదైతున్నదో మద్దతు ధర అమలు చేయడం మన బాధ్యత సార్ మద్దతు ధర గిట్టుబాటు అవుతుందా కాదా అనేది వేరే మద్దతు ధర గిట్టుబాటు కాని పరిస్థితుల్లో ఏం చర్యలు చేపట్టాలి వాళ్ళకి ఎట్లా న్యాయం చేయాలి ఎట్లా ఆదుకోవాలి ప్రభుత్వం నిర్ణయం మేరకు ఆధారపడింది బట్ మద్దతు ధర కల్పించి అమలు చేయడం అనేది ప్రభుత్వ బాధ్యత 5675 రూపాయలు కందులో మద్దతు ధర ఎక్కడైతే ప్రకటింపబడిందో ఆ మద్దతు ధర కల్పించిన మీద ఇచ్చిందో ప్రభుత్వ బాధ్యత మరి మీరు ఐదర్ యూ గెట్ ఇట్ పర్చేస్ త్రూ ది ట్రేడర్ మీరు ట్రేడర్తో కొనిపించలేని పరిస్థితులలో ఇలా ప్రభుత్వ సంస్థలతో మనం కొనుగోలు చెప్పాను సార్ ఇప్పుడు మార్పుడు ఏదైతే ఉందో నామమాత్రంగా 10% కొనుగోలు చేసి కొత్త పత్రికలను గుర్తుంది ఇది మా వాచ కాదు ఇవి నాట్యం చేసి 1800 2000 మరి ఎప్పుడు మార్చి ఎన్ని దాకపోతుంది సార్ అదే నేను పేర్కొన్నాను మనం ఎప్పుడు మార్చి ఎన్ని దాకపోతుంది సార్ నేను ఈ లోపల ఏదైతే ఉందో మీరు ఒక రెవెన్యూ ఆఫీసర్ డిప్యూట్ చేయండి ట్రేడర్ అనే వాడు ఏదైతే మద్దతు ధర కంటే తక్కువ ఉన్నట్టు ఈ బైబుల్ అదే చూడండి అంటు నేను దానిలో డిస్ప్యూట్ చేస్తాను నేను క్వాలిటీ అబ్జర్వ్ చేయండి అంటున్నాను క్వాలిటీ కూడా మన గ్రేడింగ్స్ ఉన్నాయి మన క్వాలిటీ కూడా గ్రేడింగ్స్ ఉన్నాయి దాదాపు పురుగస్తే ఎంత కట్ చేయాలి తప్పు ఉంటే ఎంత కట్ చేయాలి మన గ్రేడింగ్స్ ఉన్నాయి ఇప్పుడు ఏ గ్రేడింగ్ అబ్జర్వ్ చేస్తలేదు మార్కెట్ సెక్రటరీ అంటూ అసలు కనబడటం లేదు మార్కెట్ పాలకవర్గ మండలి లేదు వ్యాపారం ఇస్తా రాజ్యం నడుస్తుంది సార్ సార్ నేనేమంటున్నా మీరు రెగ్యులర్ ఎవ్రీడే ఎవ్రీ మినిట్ మీరు సాధ్యం కాదు మీరు విజిట్ చేయండి దయచేసి చేసి యూ ఇంట్రెస్ట్ ఇన్ జాబ్ టుమారో ఆఫీస్ రైతుకి ఏదైతే ఒక పనులు క్రియేట్ చేయండి ఇంకొక స్టేట్మెంట్ ఇవ్వండి సార్ ఇది మార్కెట్ ద్వారా కొనుగోలు కేంద్రం ఆరంభించడానికి ప్రయత్నం జరుగుతుంది దయచేసి రైతాంగం తొందరపడి తక్కువ ధరకు అమ్ముకోకండి దయచేసి రైతాంగం తక్కువ ధరకు అమ్ముకోకండి మీరు క్వాలిటీ గట్ట ఉన్నట్టయితే మద్దతు ధర ఇప్పించే బాధ్యత మాకు ఇచ్చేస్తాం క్వాలిటీ అలానే మీరు ఐఎమ్ నాట్ ఒక సేఫ్ క్వాలిటీని మీరు అబ్జర్వ్ చేసి క్వాలిటీ ఉన్న ధాన్యానికి ఏదైతే ఉందో పప్పు దీంతో దేంచే కానీ మద్దతు ధర కల్పించే బాధ్యత మాకు అని చెప్పి ఇట్స్ పర్టిక్యులర్ పర్టికులర్ ది రెవెన్యూ కలెక్టర్ రెస్పాన్సిబిలిటీ సార్ పర్టికులర్ రెవెన్యూ కలెక్టర్ రెస్పాన్సిబిలిటీ మీరు ఉన్నారు కాబట్టి మన న్యాయం అంతా చెప్పని పసుపు మిర్చి కూడా సరే వాణిజ్య పట్టణం వాణిజ్య పట్టణ మద్దతు ధర కానీ గతంలో ఏదైతే ఉందో మద్దతు ధర లేకున్నప్పటికీ కూడా ప్రభుత్వం కొనుగోలు చేసింది కొనుగోలు చేసిన ఉదంతా మార్పులే సార్ వాళ్ళ ఉదాహరణ మొక్కదూరు సార్ సార్ ఎర్ర దూరం సార్ మద్దతు ధర ఎక్కువ పెట్టుకున్నాను చెప్పండి ఇలా పసుపు రైతు ఏదైతే ఉందో అంటే నేను ఆ మాట అనకూడదు అంటే నేను తప్పు చేసిన ఎంతకని చెప్పట్టున్నా రేపు ఏమైతే ఒకరు చూపించలేము సార్ అని చెప్పట్టు లక్ష పెట్టుబడి సార్ నేను ఆశ్చర్యపోయాను మన పసుపు తవ్వి ఉడకబెట్టి ఆరబెడితే 30-40 రూపాయలు ఖర్చు వస్తుంది ఇప్పుడు 100,000 రూపాయలు పెట్టుబడి పెట్టి మరి ఏ క్వింటల్ 4-5,000 రూపాయలు అని అంటే మీకు 10 క్వింటల్కి ఎంత వస్తారు 40-50 వేలు వస్తాయి వాడు 50 వేలు నష్టపోతుంది ప్రతి ఎకరం మీద వాడు 100,000 పెట్టుబడి పెడుతున్నప్పుడు 100,000 రూపాయలు ఆదాయం రావాలని కోరుకుంటాడు తప్ప 100,000 పెట్టుబడి పెట్టి 50 వేలు అసలే పోవాలని కోరుకోడు కదా సార్ ఏమంటున్నా ప్లీజ్ సెండ్ ఎ రిపోర్ట్ టు ది గవర్నమెంట్ టర్మరిక్ అండ్ మిర్చి ఏదైతే ఉందో ఇక్కడ అంటే గవర్నమెంట్ దగ్గర కూడా ఒక ఆలోచన చూపిస్తారంటే ఇది ఓన్లీ ఆర్మూర్ ప్రాంతానికి పరిమితం అని చెప్పి అనుకుంటున్నాను మీకు పట్టుకు ఎందుకు చెప్తున్నారంటే అక్కడ ఆర్మూర్ రైతాంగం వాళ్ళు పంట వాళ్ళు పని చేసే కార్యక్రమాలు కానీ రోడ్డు రాస్తారు చేస్తుంది అక్కడ మేము ఇంకా ఆ స్థాయికి రాలి చేసే రాజకీయాలు అంటారని చెప్పని మేడం ఇప్పుడే పోలీసులు పెట్టి మమ్మల్ని ఎట్టేదా ప్రయత్నం చేసి ఉన్నమాట చెప్తే అట్లా ఎందుకంటారా ప్రయత్నం చేసినా చేయలేదమ్మా మేము ఇంత మర్యాద మాట్లాడుతున్నాము ఎక్కడన్నా ఆ పరిస్థితి రోడ్ ఎక్కి తిరిగి వస్తే ఎక్కుతాం ఎక్కువ చెప్పి అంటలేము కానీ ఇప్పుడు మన పోలీసు ఎందుకు నెట్ ఎక్కిస్తారు ఇది కాదు సార్ ఇది కాదు బయట ఉన్నది ఇది ఓన్లీ రిప్రజెంటేషన్ ఇక్కడ మీకు ఏదైతే ఉందో ఇంకా ఆ స్థాయి రాలేదని చెప్పేనే ఇది ఏంటంటే పసుపు మించి ఈ ప్రాంతంలో కూడా ఉన్నారు కాబట్టి
ఆ పసుపు మిర్చి కొనుగోలు ప్రభుత్వం ఏదైతే ఉందో ఒక ఆలోచన చేసి వాణిజ్య పంటలు ఎక్కడికి మద్దతు లేకున్నప్పటికీ కూడా అయితే కొనుగోలు చేయడం ఒక భావం సార్. ఆర్ఎల్సి బోనస్ కట్టడం కూడా ఒక భావం. మన పొరుగు రాష్ట్రాలు ఏదైతే ఉన్నదో బోనస్ ప్రకటిస్తుంది సార్. అక్కడ 1500 రూపాయలు బోనస్ ప్రకటించి క్వింటల్కి ఇచ్చి 1700 రూపాయలు ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో బోనస్ ప్రకటించి మిర్చి ఏదైతే 7000 రూపాయలు కొనుగోలు చేయించింది. మిర్చి 7000 క్వింటల్ కొనుగోలు చేయించింది. పసుపుకు 1500 బోనస్ ఇచ్చింది. సచ్ స్టెప్స్ కింద టేకన్ ఇయర్ ఆల్సో గవర్నమెంట్ ప్రాసెస్ ప్లీజ్ అది ఒకటి సపరేట్ అండి. కందులు మాత్రం మీ బాధ్యత సార్. రేపటికి వెళ్ళి మార్కెట్లో తక్కువ ధర వస్తే మాత్రం మీరు మీరు మార్కెట్ సెక్రటరీకి మాట్లాడతారా, మీరు ఎంఆర్ గారు చెప్తారా, మీరు తెలిసి మీరు ఒక్కసారి అట్లా మార్కెట్ పోయేస్తే ఆ భయం ఉంటుంది సార్. మీరు పోయి అంటే వెయిట్ చేస్తుంటుంది. ఇప్పుడే శోకం పెడుతున్నాడు చెప్పండి.